దేవునికి మహిమ కలుగునిగాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతైన రెక్కల చాటిన మనలను, మన కుటుంబాలను క్షేమముగా కాపాడాడు. ఉదయకాల సమయాన్ని ప్రభు మనకిచ్చారు. రండి, చక్కగా ప్రభు సన్నిధిలో మనమందరం కలిసి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి మనం సిద్ధపడదాం. ప్రతి ఉదయము ఆయన సన్నిధులు గడపడము మనకు, మన కుటుంబాలకు ఆశీర్వదకరం, దీవెనకరమని దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మీ కుటుంబం ప్రభు సన్నిధి గడుపుతున్నారా? ఒకవేళ లేకపోయినట్లయితే మీ పిల్లలు కూడా అలవాటు చేయండి. మీరు అలవాటు చేసుకున్న క్రమము మీ పిల్లలకు నేర్పించినట్లయితే వారు పెద్దవారైనప్పుడు దానిలోని తొలగిపోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మీ పిల్లలకు ఈ క్రమాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయండి. రండి, మనం అందరము కలిసి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లల, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటున్నాడు. ఎదుగుదుము అని ఆ యొక్క ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధ ఆత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమైన దేవుని పిల్లల, ప్రేమ అనేకమైన దోషములను కప్పును అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఎదుటి వారి పట్ల మనము ప్రేమ కలిగి జీవించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు. మనం చెప్పే ప్రతి మాటలో కూడా ఏముండాలి అంటే సత్యం ఉండాలి. అది ఎవరి తత్వము అనంటే క్రీస్తు తత్వము అని ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా నువ్వు జీవించాలి అనంటే ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదాలు నీ జీవితంలో పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రేమ అనేది మన జీవితాల్లో ఉండాలి. అనేక సత్యము అనేది మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు, ప్రభు సందులో మనం ఎదిగినప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండగలుగుతాం. అటువంటి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నడిపించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రపలందరినీ దీవించండి. ప్రతి పట్టణాలను, ప్రతి యొక్క గ్రామాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి యొక్క పనులన్నింటిని కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలో, చేతి పనులను, వ్యాపారములు, ఉద్యోగాలను కూడా దీవించండి. నిరంతర ప్రతిఫలం వారికి దయచేయండి. ఇదనాన్ని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి ప్రభు. ఆయా సమస్యల్లో ఉన్నవారిని సమస్యలను విడిపించండి. వ్యాధుల్లో ఉన్నవారిని స్వస్థపరచండి. బలహీనతగా ఉన్నవారిని లేవనెత్తండి. మంచి ఆరోగ్యము దయచేయండి. ఆయా ఉన్నతమైన కార్యములు వారి జీవితాల్లో జరిగించండి. నిన్ను గణపరచు వారిని గణపరుస్తానన్న అటువంటి ఘనమైన స్థితి ప్రతి ఒక్కరికి నీ నామములు దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలని కూడా దీవించండి, ఆశ్రదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల్లో, ఏ దేశాల్లో, ఏ రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న పరిచర్ని అంతటిని కూడా దీవించండి. నీ దోషులుగా ప్రభా ప్రేమించి గిన్నెడు చన్నులిస్తే దాని ప్రతిఫలాన్ని పోగొట్టుకునే నీ వాక్యం సెలవిస్తూ ఉండగా, అటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు ప్రభా, ఉన్నతమైన దీవెనలు ప్రతి కుటుంబానికి సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించి, ఎవరైతే ప్రేమించి చేస్తున్నారో వారందరి జీవితాల్లో ఉన్నతమైనగా ప్రభు ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి, విస్తారమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసునామములో ప్రార్థించి స్తుతించి దినాన్ని మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్.